వందనా, వాళ్ళిద్దరు అత్తా కోడళ్ళ చాలా అన్యోన్యంగా ఉన్నారే. మనకు పక్కన వాళ్ళు చూస్తే అట్టాగే కనిపిస్తారు, మన్న కూడా వాళ్ళు అంతే అనుకుంటారు. ఈ అత్తా కోడళ్ళిద్దరు బొగ్గ బొగ్గ రాసుకొని ఆ బొగ్గలకేసుకున్న మేకప్ అంతా పోగొట్టుకుంటున్నారు. అంత అత్తా కోడళ్ళు ఇళ్లలో అన్యోన్యంగా ఉండొచ్చుగా, బయటకు వచ్చే ఉండాలా? అటు చూడు అటు చూడు, అన్యోన్యంగా ఉన్నారు. అక్కడ ఆ చీర మీద ఏదో పడింది, అది ఆరడానికి వాళ్ళ అత్తకు పెట్టి ఇసురుతుంది. రెండు లెవెల్ అయిపోయింది, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. అన్యోన్యం లేదు, పాడు లేదు, అవసరం. నందనా, వాళ్ళిద్దరు అత్తా కోడళ్ళు కాదు. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. విన్నారా ఆంటీ, మనం అనుకున్నది కరెక్టే, వాళ్ళిద్దరు అత్తా కోడళ్ళు కాదు. అత్తా కోడళ్ళ సమస్యే లేదు, అంత అన్యోన్యంగా ఉండరు. ఉన్నారంటే అనుమానించాల్సిన విషయమే. అత్తా కోడళ్ళు ఎప్పుడు కీచులు ఆడుకుంటేనే అందంగా ఉంటారు ఫ్యామిలీకి. నమ్మండి నన్ను. వామ్మో, ఇలా జనం ముందు జాడీల నిండా ప్రేమను వలకపోసేవాళ్ళు ఇంట్లో జుట్టు పట్టుకుని కొట్టుకుంటా ఉంటారు. ఇట్టంటే వాళ్ళని చూసి బంగారంలాగా ఉన్న అత్తలు చెడిపోతున్నారు.